Hi friends, welcome to my tasty food. Today recipe vankai curry. Vankai curry ni chala ruchiga ela prepare chesukovalo chupinchabothunnanu. ఈ రెసిపీ స్టార్ట్ చేయబోయే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మా నోటిఫికేషన్స్ మీకు అందుతాయి. ముందుగా వంకాయల్ని ఇలా క్లీన్గా కడిగేసి రెడీగా పెట్టుకోండి. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో ఒక టీ స్పూన్ సాల్ట్ వేసి పెట్టండి. వంకాయల్ని ఈ విధంగా కట్ చేసుకోండి, కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటుంది. ఇలా కట్ చేసుకున్న వంకాయల్ని సాల్ట్ వాటర్లో వేసేసుకోండి. ఈ విధంగా అన్ని వంకాయల్ని వేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టి అందులో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/4 టీ స్పూన్ ఆవాలు వేయండి, అలాగే కొద్దిగా ఇంగువ వేయండి. ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేసేసుకోండి. దీన్ని కొంచెం కలర్ మారేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/4 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని దీన్ని కూడా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. చిటికెడ పసుపు వేయండి. ఇలా పసుపును కూడా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. ఇందాక మనం సాల్ట్ వాటర్లో వంకాయలు వేసాం కదా, ఆ వంకాయలన్నింటిని కూడా తీసుకొని ఇలా ప్యాన్లో వేసేసుకోండి. వంకాయలు సాల్ట్ వాటర్లో వేయడం వలన వంకాయలు చేదు పారకుండా ఉంటాయి. అందుకోసమని కట్ చేసిన వెంటనే వంకాయల్ని సాల్ట్ వాటర్లో వేసుకున్నట్టయితే చేదు పారకుండా ఉంటాయి. ఇలా వంకాయల్ని ప్యాన్లో వేసుకున్న తర్వాత తగినంత ఉప్పుని ఇలా వంకాయల పైన వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక 3 మినిట్స్ పాటు ఇప్పుడు వీటిని మగ్గబెడదాము. ఇలా ఒక పైన ఒక మూత పెట్టేసి ఒక 3-4 మినిట్స్ పాటు ఇలా మగ్గబెట్టిన తర్వాత మూత తీసేసి ఇలా ఒకసారి మంచిగా కలిపేసుకోండి. ఇలా మనం ముందుగా కొంచెం వంకాయల్ని నూనెలో ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఒక 2-3 టమాటోస్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోండి. ఇప్పుడు టమాటోస్ వేసుకున్నాం కదా, ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. మనం టమాటోస్ వేసుకోవడం వలన మంచి టేస్ట్ ఉంటుంది. వంకాయ మరీ ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ పోతుంది, అందుకని 2-3 పెద్ద సైజ్ టమాటోస్ని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. వంకాయలు 1/2 కేజీ తీసుకున్నాను. 1/2 కేజీ వంకాయలకి 2-3 టమాటోస్ వేసాను. ఇలా టమాటోస్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టేసి ఉడకపెట్టండి. చూడండి, ఇలా మూత తీసి చూస్తే ఆల్మోస్ట్ టమాటోస్ కూడా కొంచెం ఉడికిపోయాయి. ఒకసారి మంచిగా కలిపేసుకోండి. ఇందులో ఇప్పుడు 1/2 టీ స్పూన్ కారం వేసుకోండి. ఇలా కారం కూడా వేసుకున్న తర్వాత మరొకసారి మంచిగా కలిపేసుకొని మరొక 5 మినిట్స్ పాటు ఉడకపెట్టేస్తే సరిపోతుంది. ఇలా కలిపేసుకున్నాం కదా, చూడండి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, అడగంటిపోకుండా ఉంటుంది. వంకాయలు గుజ్జుగుజ్జుగా ఉడికితే కొందరు చాలా బాగా ఇష్టపడతారు, అందుకోసమని కొంచెం ఎక్కువ ఉడకపెట్టుకోండి. ఒకవేళ మీకు ఎక్కువ ఉడికితే ఇష్టం అనుకుంటే, లేదంటే మీడియంగా ఉడకపెట్టుకోండి. ఇలా ఒక 5-10 మినిట్స్ ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీరను చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోండి. ఇలా కొత్తిమీరను వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు స్టవ్ అలాగే ఉంచేసి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చూసారు కదా కర్రీ అయిపోయింది. చూడండి, చూసారు కదా కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉండే వంకాయ కర్రీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి, మీకు తప్పచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.